సాధారణంగా పదవి ఎప్పుడు పోతుంది? పదవీ కాలం పూర్తయిన తర్వాత. కొన్ని సందర్భాల్లో మధ్యలో కూడా పోస్టింగ్ ఊస్టింగ్ అవుతుంది. ఇదంతా ప్రజాప్రతినిధుల గురించే. నామినేషన్ సమయంలో తప్పుడు వివరాలు ఇస్తే అనర్హత వేటు పడుతుంది. ఇప్పుడు వనమా వెంకటేశ్వరరావుపై ఇలాగే వేటు పడింది. ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టు తేల్చేసింది. ఆయన స్థానంలో జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా కొనసాగించాలని ఆదేశించింది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ది కూడా దాదాపుగా ఇదే కేసు. అయితే ఈ వ్యవహారం ఇంకా అనర్హత వేటు వరకు వెళ్ళకపోయినా హైకోర్టులో మాత్రం ఆయనకు చుక్కెదురైంది. ఇంకా ఈ లిస్టులో చాలామంది నేతలే ఉన్నారు. తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రతినిధుల అనర్హత వేటు పిటిషన్లు నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రీసెంట్గా అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వనమాకు గట్టి షాక్ తగిలింది. దీంతోపాటు కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది. ఎన్నికల వేళ తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు నిర్ధారించిన ధర్మాసనం 5 లక్షల జరిమానా కూడా విధించింది. ఎన్నికలప్పుడు అఫిడవిట్లో సమర్పించిన కేసులు ఆస్తుల అబద్దాలని తేలింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వనమ ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అప్పట్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన జలగం వెంకట్రావు వనమ అఫిడవిట్పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. సరిగ్గా ఎన్నికలకు ముందు వనమాకు షాక్ తగిలేలా తీర్పు వచ్చింది. వనమాపై అనర్హత వేటు వేయడంతో పాటు 2018 డిసెంబర్ 12 నుంచి సమీప అభ్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తించాలని తెలంగాణ ధర్మాసనం తీర్పులో వెలువరించింది. అసలు విషయం ఏంటంటే ఎన్నికల అఫిడవిట్తో పాటు సమర్పించాల్సిన ఫామ్ 26కు సంబంధించిన వివరాలను వనమ సమర్పించలేదు. అంతేకాదు భార్య పేరు మీద ఉన్న ఆస్తులు మెన్షన్ చేయలేదు. తన వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలు ఇవ్వకపోగా తన ఇల్లు తన భార్య పేరున ఉన్న వ్యవసాయ భూమికి సంబంధించిన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్కు ఇవ్వలేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోటీ చేసే అభ్యర్థి తన పేరుతో పాటు తన భార్య పేరుతో ఉన్న ఆస్తుల వివరాలు అన్నింటినీ ఫామ్ 26 కింద అఫిడవిట్ దాఖలు చేయాలి. వనమా వెంకటేశ్వరరావు ఈ పని చేయలేదు. ఇదే అనర్హత వేటుకు కారణమైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జలగం వెంకట్రావు 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 4 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత వేటు పడింది. అయితే ఈ తీర్పుపై అప్పీలు చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లడానికి 30 రోజుల సమయం ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఫామ్ 26 అఫిడవిట్లో వనమా వెంకటేశ్వరరావు గారు తన ఆస్తి వివరాలకు సంబంధించినటువంటి వాటిని కొన్ని చూపించలేదని, ఆ భార్యకు సంబంధించినటువంటి ఆస్తి ఆ వ్యవసాయ భూములను చూపించలేనటువంటిది ప్రధాన ఆరోపణ. ఈ ప్రధాన ఆరోపణ మీద సుదీర్ఘ విచారణ చేసినటువంటి మన తెలంగాణ హైకోర్టు వారు ఈరోజు వనమా వెంకటేశ్వరరావు ఎలక్షన్ రద్దు చేయడం జరిగింది. జలగం వెంకటరావు గారిని 2018 నుంచి ఎమ్మెల్యేగా గుర్తించారు. తర్వాత భారతదేశ న్యాయ చరిత్రలో మొట్టమొదటిసారిగా 5 లక్షల రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. తెలంగాణ హైకోర్టు నుంచి ఇది మొట్టమొదటి జడ్జిమెంట్. మరో అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సైతం హైకోర్టులో చుక్కెదురైంది. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేస్తుంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలని హైకోర్టును కోరారు శ్రీనివాస్ గౌడ్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ఆస్తుల ధ్రువపత్రాలు సమర్పించారని, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ను ట్యాంపర్ చేశారని, అందుకు తగిన ఆధారాలు సైతం ఉన్నాయని, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే మంత్రిగా కొనసాగే అర్హత లేదని మహబూబ్ నగర్కు చెందిన రాఘవేంద్రరాజు పిటిషన్ వేశారు. అయితే తన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలన్న మంత్రి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. రాఘవేంద్రరాజు పిటిషన్ను విచారణకు అనుమతినిచ్చింది. కథ ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది. వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ ఎన్నిక పిటిషన్ సైతం హైకోర్టులో తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే ఈ పిటిషన్పై ఏళ్లపాటు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. జర్మన్ పౌరసత్వం కలిగి ఉండటంతో పాటు ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండాలనే కారణం చెబుతూ చిన్నమనేని రమేష్ ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తుది తీర్పును రిజర్వ్లో పెట్టింది. చిన్నమనేని రమేష్పై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సైతం అతడు జర్మన్ పౌరుడే అంటూ ఇచ్చిన పత్రాలు సైతం కోర్టుకు చేరాయి. దీంతో ఏ క్షణమైనా చిన్నమనేని రమేష్ ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ధర్మపురి ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి కొప్పుల జీశ్వర్ ఎన్నిక చెల్లదంటూ ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ 2018లో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో ధర్మపురి నియోజకవర్గంలో అవకతవకలు జరిగాయని, రీకౌంటింగ్ జరపాలని కోర్టును కోరారు. దీంతో హైకోర్టు రీకౌంటింగ్ జరపాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్ట్రాంగ్ రూమ్ తాళాలు దొరకడం లేదని అధికారులు కోర్టుకు తెలిపారు. మరోవైపు రీకౌంటింగ్ ఆపాలని హైకోర్టు సుప్రీంకోర్టుల్లో కొప్పుల ఈశ్వర్ వేసిన పిటిషన్ను న్యాయస్థానాలు డిస్మిస్ చేశాయి.
మళ్లీ తెలంగాణ హైకోర్టు దీనిపై కమిషన్ నియమించింది. ప్రస్తుతం కమిషన్ ముందు విచారణ జరుగుతోంది. ఇలా పలువురు ప్రజాప్రతినిధుల ఎన్నికపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ లిస్టులో ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలపై అనర్హత పిటిషన్లు విచారణలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రేమ కథలన్నీ మన దాయాది దేశం పాకిస్తాన్ చుట్టూ తిరుగుతున్నాయి. సరిహద్దులు దాటుతున్నాయి, అదే సమయంలో హద్దులు కూడా దాటుతున్నాయి. ఓ ప్రేమ కథలో అక్కడమ్మాయిని ఇక్కడబ్బాయి ప్రేమించాడు, మరో ప్రేమ కథలో ఇక్కడమ్మాయి అక్కడబ్బాయిని ప్రేమించింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే వివాహితులే ప్రేమలో పడుతున్నారు, ధైర్యంగా సరిహద్దులు దాటేస్తున్నారు. సీమా హైదర్ లవ్ స్టోరీ మరొక ముందే ఇప్పుడు అంజు అనే వివాహిత లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో అక్కడి వివాహిత ఇక్కడికి వస్తే అదే ప్రేమ పేరుతో ఇక్కడి వివాహిత పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ప్రేమకు హద్దులు సరిహద్దులు ఉండవు, ప్రేమ ఎక్కడికైనా రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. ఇలాంటి డైలాగులన్నీ మన సినిమాల్లో వింటుంటాం, ఇలాంటి సన్నివేశాలు అవే సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య ఇలాంటి కథలు రియల్గా జరుగుతున్నాయి. నిజానికి ఇందులో పెద్ద వింతేమీ లేదు, అక్కడక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. విదేశీయులతో మనోళ్ళు ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం కామనే. కాకపోతే పాకిస్తాన్ వాళ్లతో ప్రేమ దోమ అంటేనే అది హాట్ న్యూస్గా మారుతుంది. ఇప్పుడు ఇలాంటి కథలే వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న పబ్జీ ప్రేమ కథ బయటపడింది. అక్కడ వివాహితతో ఇక్కడి అబ్బాయి ప్రేమలో పడ్డాడు, ఆమె పిల్లలతో సహా సరిహద్దులు దాటి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇలాంటి ప్రేమ కథ మరొకటి వెలుగు చూసింది. కాకపోతే సీమ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే అంజు అనే వివాహిత ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. ఓ జంటను పబ్జీ గేమ్ కలిపితే మరో జంటను ఫేస్బుక్ ప్రేమ కలిపింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పబ్జీ ప్రేమ ఓ వివాహితను పాకిస్తాన్ నుంచి ఇండియాకు రప్పిస్తే, ఫేస్బుక్ ప్రేమ మరో వివాహితను భారత్ నుంచి పాకిస్తాన్కు తీసుకెళ్లింది. ఆమె పేరు అంజు, వయస్సు 35 ఏళ్ళు. ఆమెది రాజస్థాన్లోని భివాడి. ఇదివరకే పెళ్ళయింది. అరవింద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న అంజుకు 2 పిల్లలు. భర్త అరవింద్ భివాడీలో పనిచేస్తున్నాడు. అంజు కూడా ఒక ప్రైవేటు సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉద్యోగం చేస్తోంది. ఫేస్బుక్ ద్వారా పాకిస్తాన్లోని ఖైబర్ పల్తున్వా ప్రావిన్స్ దీర్ సిటీకి చెందిన 29 ఏళ్ల నస్రుల్లా ఖాన్తో అంజుకు పరిచయం ఏర్పడింది. కొన్నేళ్ల నుంచి ఫేస్బుక్లో నస్రుల్లా ఖాన్తో చాట్ చేస్తోంది. ప్రియుడు పిలవడంతో ఆమె పాకిస్తాన్ వెళ్లాలని నిర్ణయించుకుంది. జైపూర్కి వెళ్ళొస్తాయని చెప్పి ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఒంటరిగా పక్క ఊరికి వెళ్లాలంటేనే కొందరు మహిళలు భయపడతారు, కానీ అంజు మాత్రం ఏకంగా ఒంటరిగా దేశమే దాటేసింది. ఇంటి నుంచి బయలుదేరిన అంజు మొదట పోలీసుల కస్టడీలో ఉంది. అయితే ఆమె ప్రయాణ పత్రాలను ధృవీకరించిన తర్వాత అంజును విడుదల చేశారు. అక్కడికి వెళ్ళాక లాహోర్ నుంచి ఫోన్ చేసి భర్తకు చెప్పడంతో అతను షాక్ అయ్యాడు. ఈ వార్త మెల్లగా బయటకొచ్చింది. అంజు నస్రుల్లాను వివాహం చేసుకునేందుకు సిద్ధమైపోయింది. వివాహం చేసుకున్నాక మళ్లీ భారత్ వచ్చి పిల్లలని చూస్తానని చెబుతోంది. అయితే ఆమెకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక భారతీయురాలు పాకిస్తాన్లో బతకడం అంత సులభం కాదు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన సీమాను ఎలాగైతే ఒక ఐఎస్ఐ ఏజెంట్ అన్న అనుమానంతో చూస్తున్నారో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన అమ్మాయికి కూడా సేమ్ టు సేమ్ అదే ట్రీట్మెంట్ తప్పదు. ఇప్పటి వరకు మనం చూసింది ఫేస్బుక్ ప్రేమ కథ, ఇప్పుడు చూడబోయేది పబ్జీ ప్రేమ కథ. ఇదిగో ఈమె పేరు సీమా హైదర్. ఈమెది పాకిస్తాన్లోని కరాచీ జాకోబాబాద్ నివాసి అయిన గులాం హైదర్ను 2014లో పెళ్లాడింది. వీరికి 4 సంతానం. ఆ తర్వాత వీరిద్దరూ కరాచీకి వచ్చారు. 2019లో గులాం హైదర్ పని కోసం సౌదీ అరేబియా వెళ్లారు. ఆ సమయంలోనే సీమా హైదర్కు సచిన్ మీనాతో ఆన్లైన్ గేమ్లో పరిచయం ఏర్పడింది. పబ్జీ గేమ్తో లవ్ స్టోరీ మొదలైంది. గేమ్ ఆడుతూనే ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అలా ఆటలోనే వీరి బంధం బలపడింది. తొలిసారి నేపాల్లోని ఖాట్మండూలో వీరిద్దరూ కలుసుకున్నారు. మార్చి 13న వీరు పెళ్లి చేసుకున్నారు. సచిన్ను పెళ్లి చేసుకున్నప్పటికీ సీమా హైదర్ భారత్కు రాలేకపోయింది. ఎందుకంటే ఆమెకు అప్పటికే కరాచీలో 4 పిల్లలు ఉన్నారు. 2 నెలల తర్వాత తన పేరుతో ఉన్న ఇంటిని 12 లక్షలకు అమ్మేసింది. ఆ డబ్బుతో పిల్లల్ని తీసుకుని ఖాట్మండూ మీదుగా ఎలాగోలా ఢిల్లీకి చేరుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కాపురం పెట్టారు. విషయం బయటకు రావడంతో ఈ పబ్జీ ప్రేమికులు వార్తల వ్యక్తులుగా మారారు. ఏదో అమెరికాకు ఆఫ్రికాకు చెందిన అమ్మాయి ఇక్కడ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందంటే ఎవరూ పట్టించుకోరు. కానీ పాకిస్తాన్కు చెందిన వివాహిత తెలివిగా సరిహద్దు దాటేసి ఇక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకుందంటే నమ్మకం కుదరదు. అందుకే ఆమెపై కలుగుతున్న అనుమానాలేంటో తెలుసా? పక్కా ప్రణాళికతో సీమ భారత్కు వచ్చిందా? సీమ హైదర్ పాక్ ఆర్మీ, ఆ దేశ గూఢాచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెంటా? ప్రేమ కథ పేరు చెప్పి పాక్ నుంచి భారత్కు వస్తే ఇలాంటి సందేహాలే వస్తాయి. దీనిపై యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విచారణ కూడా జరుగుతోంది.
ఆమె పుట్టు పూర్వోత్తరాలు బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది. అయితే తన నలుగురు పిల్లలతో కలిసి భారత్లోకి ప్రవేశించిన తర్వాత సీమ హైదర్ సచిన్ మీనాతో కలిసి ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో నివాసం ఉంటోంది. ఆమె తన మొబైల్ ఫోన్ నుంచి తొలగించిన డేటాను రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నలుగురు పిల్లలతో కలిసి ఓ దేశంలోకి అక్రమంగా ప్రవేశించడం అంటే అంత సులభం కాదు. ఖచ్చితంగా దీని వెనుక ఎవరికీ తెలియని కథ ఇంకేదో ఉంటుందని అనుమానిస్తున్నారు. సీమ పాస్పోర్ట్, ఆమె పిల్లలకు సంబంధించిన ఇతర పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. చాలామంది సీమాను పాకిస్తాన్ గూఢచారి అంటున్నారు. ఆమె సోదరుడు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. అందుకే అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. మొత్తానికి ఈ పరదేశీ ప్రేమ కథలు ఏ కంచికి చేరుతాయో చూడాలి. ఎంఎస్ ధోని క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులకు అతడు ఒక హీరో. భారత క్రికెట్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. ఎంతలా అంటే ధోనీకి ముందు టీమిండియా, ధోని తర్వాత టీమిండియా అనెంతలా. రిటైర్మెంట్ తర్వాత ధోని డిఫరెంట్గా అడుగులేస్తున్నాడు. చిత్రసీమ వైపు చూస్తున్నాడు. నిర్మాణ రంగంలో అడుగుపెట్టాడు. అంతేకాదు త్వరలో తాను కూడా వెండి తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్ట. ఇదే న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. క్రికెట్ ప్రపంచంలో తన ప్రత్యేకతను చాటుకున్న క్రికెటర్ ఎంఎస్ ధోని. అతను గ్రౌండ్లో అడుగు పెడితే భూకంపం పుట్టాల్సిందే. టీమిండియాను ప్రపంచ క్రికెట్లో మేటి జట్టుగా నిలిపిన కెప్టెన్ అతను. ఏ దేశపు ఆటగాడైనా బ్యాటింగ్లో, కీపింగ్లో టీమును మెరుగ్గా ఎలా నిలబెట్టాలి అన్న దాని గురించి ధోని దగ్గర సలహాలు తీసుకునేందుకు పోటీ పడతారు. క్రికెట్ ప్రేమికులు అతనితో ఒక్క సెల్ఫీ దొరికితే చాలు అనుకుంటున్నారు. అతను ఎంచుకున్న ప్రొఫెషనల్లో ధోని ది బెస్ట్ ఇచ్చారు. అందుకే క్రికెట్ ప్రేమికులు ఎవరైనా వారికి ది బెస్ట్, ది ఫేవరెట్ ధోనీనే. రిటైర్మెంట్ తర్వాత ధోని చిత్ర పరిశ్రమ వైపు చూస్తున్నాడు. ఇప్పటికే నిర్మాణ రంగంలో అడుగుపెట్టాడు. ధోని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఎల్జీఎం అనే సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇది తమిళ చిత్రమే, అయినా తెలుగులో కూడా డబ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటోంది. ఇది నిర్మాణ రంగంలో ధోని తొలి అడుగు కావడంతో అంతా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ధోని నిర్మాత కావడంలో అతని అభిమానులకు థ్రిల్లేముంటుంది. ఆయన తెరపై కనిపిస్తే కదా థ్రిల్ అయ్యేది. ఆయన కనిపించకపోయినా ఆయన బయోపిక్ మాత్రం ఇండియా వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది. అది ధోని స్టామినా. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ధోని పాత్రలో నటించాడు. తెరపై సేమ్ టు సేమ్ ధోనీలానే కనిపించాడు. ఈ సినిమాకు ముందు, ఆ తర్వాత కూడా పలు క్రీడాకారుల బయోపిక్తో సినిమాలు వచ్చినా ధోని బయోపిక్ను మాత్రం బీట్ చేయలేకపోయాయి. ధోని తెరపై కనిపించాలన్నది అతని అభిమానుల కోరిక. అయితే ఆ మధ్య ధోని ఒక మైథలాజికల్ సూపర్ హీరో అవతారం ఎత్తాడు. యానిమేటెడ్ సిరీస్గా వస్తున్న సైన్స్ ఫిక్షన్ గ్రాఫిక్ నవల అథర్వ ది ఆరిజిన్ అందరిలో క్యూరియాసిటీ పెంచింది. కండలు తిరిగిన దేహం, జులపాల జుట్టు, చేతిలో ఆయుధాలతో రాక్షసులతో తలపడుతున్న ఆ వీడియోలో ధోని ఒక యోధుడిలా కనిపించాడు. ధోని కొత్త అవతారికి నెటిజన్లు, అతని అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇలాంటివన్నీ ఓకే, కానీ నేరుగా ఎంఎస్ ధోని వెండి తెరపై కనిపించే అవకాశం ఉందా అంటే ఏమో, దానికి ఛాన్స్ ఉందనే సమాధానం వినిపిస్తోంది. ఇది ఎవరో అన్నది కాదు, సాక్షాత్తు ధోని వైఫ్ సాక్షి నోటి నుంచి వచ్చిన మాట. ఎల్జీఎం ప్రమోషన్స్లో సాక్షికి ఒక ప్రశ్న ఎదురైంది. ధోని హీరోగా మీరు నిర్మాతగా సినిమా తీసే అవకాశం ఉందా? దీనికి ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఉండొచ్చు, ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా. ఆ రోజు వచ్చినప్పుడు ఎక్కువ ఆనందించేది నేనే. ఇలా సాక్షి చెప్పిన సమాధానం ధోని అభిమానులను మస్తు ఖుషీ చేసింది. అంతా ధోని ఫ్యాన్స్ అయితే ఆయన వైఫ్ సాక్షి మాత్రం మన బన్నీ ఫ్యాన్ అట. ఏమో, ఫ్యూచర్లో ధోని నిర్మాణంలో బన్నీ సినిమా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాకపోతే ధోనీని నేరుగా వెండి తెరపై చూడాలంటే మాత్రం కాలం కలిసి రావాలి. అంతవరకు వెయిట్ చేయాలి. ఇది కరెంట్ అఫైర్స్, స్టే విత్ అస్.